యహోఅ సాక్షి ప్రస్తుతం ప్రపంచ క్రైస్తవ్యాన్ని కుదిపేస్తున్న అత్యంత ప్రమాదకరమైన శాఖల్లో ఒకటి దీని వ్యవస్థాపకుడు చార్లెస్ డెజ్ రసెల్ ఇతడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో వాచ్ టవర్ అనే మ్యాగజైన్ని ప్రారంభించి అనేక వాక్య విరుద్ధమైన బోధలు చేయడం మొదలుపెట్టాడు ఇతడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో చనిపోయిన తర్వాత జోసఫ్ రోదర్ వాచ్ టవర్కి అధ్యక్షుడయ్యాడు ఇతడు రసెల్ కంటే ఎక్కువ వాక్య విరుద్ధమైన బోధలు చేశాడు వీళ్ళు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తమ శాఖకి జెహోవా విట్నెసెస్ అని పేరు పెట్టుకున్నారు కొద్ది కాలానికి వీరు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ సంఘాలు స్థాపించారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోటి పది లక్షల మంది ఎహోవా సాక్షులు ఉన్నారు రెండు నెలలకు ఒకసారి విడుదలయ్యే వీరు వాచ్ టవర్ మ్యాగజైన్ రెండు వందల ఆరు భాషల్లో నాలుగు కోట్ల అరవై లక్షల కాపీలు ముద్రించబడి పంచబడుతుంది నూటికి నూరు శాతం వాకి విరుద్ధమైన బాధలు చేసే ఈ యహువా సాక్షులతో జాగ్రత్తగా ఉండండి ఇప్పటికే అనేక మంది వీళ్ళ చేతుల్లో మోసపోయారు ఇక మన తెలుగువారిలో ఎవరు వీరి బోధల వలన మోసపోకూడదు వీరి బోధలను గురించి సంఘాన్ని అప్రమత్తం చేయడానికే ఈ షార్ట్ ఫిల్మ్ ని మీకు అందిస్తున్నాం వందనాలు నమస్తే సార్ నమస్తే ఎవరు కావాలి బ్రదర్ నా పేరు అడ్వర్డ్ మీ ఇంట్లో ఎవరైనా ప్రభుని నమ్ముకున్నారా బ్రదర్ మా ఫ్యామిలీ అంతా ప్రభుని నమ్ముకున్నాం రండి లోపలికి రండి చెప్పండి బ్రదర్ బ్రదర్ నేను సువార్తికుణ్ణి క్రైస్తవులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వారిని కలిసి బలపరుస్తూ ఉంటాను ఆహా బ్రదర్ మీది ఏ డెనామినేషన్ ఆహా నాకు డెనామినేషన్ భేదం అంటే ఏమి లేదు బ్రదర్ క్రైస్తవులు అంతా నాకు సమానమే చెప్పండి బ్రదర్ మీరు ఏ డెనామినేషన్ నుంచి వచ్చారు అది అది ఏం పర్వాలేదు చెప్పండి బ్రదర్ మాది యహో సాక్షుల డెనామినేషన్ బ్రదర్ యహో సాక్షుల మరి చెప్పరండి బ్రదర్ చెప్పండి బ్రదర్ మీ ఇల్లు చాలా బాగుంది బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ మీ టేస్ట్ చాలా బాగుంది ఇదంతా కాదు డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేయండి ఓకే బ్రదర్ మీరు యేసుక్రీస్తుని దేవుడు అని నమ్ముతారు కదా యేసుక్రీస్తు దేవుడు అని తన తను ఎక్కడ చెప్పుకోలేదు అలాంటప్పుడు దేవుడు ఎలా అవుతాడు ఏసుక్రీస్తు దేవుడు అని చూపిస్తే ఏం చేస్తావు ముందు చూపించండి ఆహా చూపిస్తే ఏం చేస్తావు మీరే చెప్పండి చూపిస్తే నువ్వేం చేయక్కర్లేదు కానీ చూపించాలంటే ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి కరెక్ట్గా సమాధానం చెప్పావు అనుకో అప్పుడు ఈ విషయం కొద్దాం ఏమంటావు ఓకే బ్రదర్ అడగండి కానీ చిన్న చిన్నవి మాత్రం అడగండి డీప్గా అడగండి ఓకేనా మీ గురించి మీ వెబ్సైట్లో చదివాను చదువుతున్నప్పుడే నాకు చాలా డౌట్స్ వచ్చాయి అవన్నీ అడుగుతాను అనవసరమైన మ్యాటర్స్ ఏం మాట్లాడకూడదు డైరెక్ట్గా సమాధానం చెప్పాలి ఓకేనా నేను అనవసరం మ్యాటర్స్ మాట్లాడుతానని ఎత్తా తెలుసా అబ్బా ఓకేనా ఓకే బ్రదర్ అడగండి మీరు యహో సాక్షులు కదా కొత్త మందిని అంతలో ఒక చూపించగలవా బ్రదర్ రీసెంట్గా మీ ఊరు హై స్కూల్ పక్కన మా చర్చి బ్రాంచ్ ఓపెన్ చేసాం నేను ఏం చెప్పాను అనవసరమైన మ్యాటర్స్ ఏం మాట్లాడొద్దు అన్నారు మరి ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు సారీ బ్రదర్ నెక్స్ట్ క్వశ్చన్ అడగండి ముందు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను నాకు సరిగ్గా అర్థం కాలేదండి సరే క్లియర్గా అడుగుతాను కొత్త నిబంధన అంతా చూస్తే యోహాన్స్ వార్త ఐదో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో యహోవ యేసుక్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో యేసుక్రీస్తు యేసుక్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు పదిహేను అధ్యాయం ఇరవై ఏడు వచనంలో పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం ముప్పై మూడు వచనంలో అపోస్తులు పదో అధ్యాయం నలభై మూడు వచనంలో ప్రవక్తలు వ్యూహాన్సు వార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో సువార్తను అంగీకరించిన అన్యులు యేసుక్రీస్తుకు సాక్షిగా ఉన్నారు ఇలా ఆదిమ సంఘం అంతా యేసుక్రీస్తుకు సాక్షిగా ఉంటే మీరేంటి యహోవా సాక్షులుగా ఉన్నారు ఇదంతా కాదు కానీ మిమ్మల్ని మీరు క్రైస్తవులుగా పరిచయం చేసుకుంటారు కదా అసలు నువ్వు క్రైస్తువుడువేనా నేను నువ్వు క్రిస్టియన్ వా నువ్వు క్రిస్టియన్ అనడానికి బైబుల్ అంతట్లో ఒక రెఫరెన్స్ అయినా చూపించగలవా రెఫరెన్స్ అసలు ఒక వ్యక్తి క్రైస్తవుడి ఎప్పుడు పిల్ల తెలుసా చేతితో బైబుల్ పట్టుకుని ప్రతి ఒక్కరు క్రైస్తవుడు అయిపోడు అపోస్తుల కార్యాలు పదకొండో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ప్రకారం యేసు క్రీస్తుకు శిష్యులే క్రైస్తులు అవుతారు ఒకడు క్రీస్తుకి శిష్యుడు అవ్వాలి అంటే అతడు క్రీస్తుని ఆరాధించాలి క్రీస్తుకు ప్రార్థించాలి క్రీస్తుని ప్రకటించాలి ఆయన చెప్పినట్లు జీవించాలి మరి మీరు ప్రకటించేది ప్రార్థించేది ఆరాధించేది ఏహోవాను జీవించేది వాస్తవారు చెప్పినట్లు ఇంకా మీరు క్రైస్తవులు ఎలా అవుతారు అంటే మేము కూడా నువ్వు సాక్షివా ఏసుక్రీస్తు సాక్షివా స్ట్రైట్ గా చెప్పు యహోవా సాక్షినే సో నువ్వు క్రైస్తవుడు కాదు అంతేనా సర్లే కానీ పంతొమ్మిది వందల పద్నాలుగులో క్రీస్తు రాకడు అదృష్టంగా లేఖనాధారాలు లేకుండా యహో సాక్షులు బ్రదర్ ఆహా ఏంటో దానియుల గ్రంథం నాలుగజ్యంలో నిబద్ది నిజం ఒక దర్శనం చూస్తాడు ఆ దర్శనంలో యేసుక్రీస్తు రెండో రాకడ కూర్చుని మర్మం దాగి ఉంది ప్రపంచంలో ఎవరో దానికి అనుగొనలేదు వాచ్ టవర్ మాత్రమే దానికి అనుగొంది మర్మం నిబతి నిజరు దర్శనంలో ఒక పెద్ద చెట్టు చూస్తాడు అది అకస్మాత్తుగా నరికివేయబడుతుంది కేవలం మొద్దు మాత్రం మిగిలి ఉంటుంది అలా ఏడు కాలాలు ఉండిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఆ చెట్టు చికరిస్తుంది అందులో రాకడ గురించి ఏముంది వెంటనే అర్థమైపోతే అది అవుతుంది బ్రదర్ ఆహా చెట్టు నరికివేయబడ్డం ఎరుశులం అన్యుల చేతికి చెక్కడం మళ్లీ చిగురించడం ఎరుశులం యూతులు అస్తగతం అవడం మధ్యలో ఏడు కాలాలు ఉన్నాయి కదా ఏడు కాలాలు ఏడు చంద్ర సంవత్సరాలు అంటే ఏడు ఇంటూ మూడు వందల అరవై రెండు వేల ఐదు వందల ఇరవై రోజులు ఇక్కడ ఇంకో మర్మం ఉంది అబ్బో ఏంటిది ఇక్కడ రోజంటే రోజు కాదు రోజంటే ఒక సంవత్సరం రెండు వేల ఐదు వందల ఇరవై రోజులు అంటే రెండు వేల ఐదు వందల ఇరవై సంవత్సరాలు రోజంటేనా అదే మర్మం అంటే యాకోపు రెండు వారాలు కొలువు చేశాడు కదా రెండు వారాలు అంటే పద్నాలుగు రోజులు కాకుండా పద్నాలుగు సంవత్సరాలు ఎలా అయిందో ఇది కూడా అంతే బాబు వారం అని అన్నప్పుడే ఏడు సంవత్సరాలు అంతేకాని రోజుల సంవత్సరాలు కాదు సర్లే చెప్పు ఎరుషులేము క్రీస్తు పూర్వం ఆరు వందల్లో అన్యుల చేతికి చిక్కింది అక్కడి నుంచి రెండు వేల ఐదు వందల ఇరవై సంవత్సరాలు లెక్కిస్తే పంతొమ్మిది వందల పద్నాలుగు అక్టోబర్ వస్తుంది అందుకే పంతొమ్మిది వందల పద్నాలుగులో క్రీస్తు రాక అదృష్టంగా జరిగిపోయింది మరి బ్రతుకున్న వాళ్ళు కూడా మార్పు పొందుతారని రాయబడింది కదా అది ఎప్పుడు జరుగుతుంది అది క్రీస్తు ప్రత్యక్షంగా త్వరలో వస్తాడు కదా అప్పుడు జరుగుతుంది ఓహో నీ మర్మం అయిపోయిందా ఇంకా ఉందా యా అయిపోయిందన్నా అన్నా మర్మం కదా నాకు సరిగ్గా అర్థం కాలేదు కొన్ని డౌట్స్ ఉన్నాయి అడగచ్చా యా అడగన్నా కానీ కొంచెం డీప్గా ఓకేనా ట్రై చేస్తానన్నా క్రీస్తు శాఖ ఆరు వందల్లో ఎరుసలేము అన్ని జనులతో తొక్కబడింది అన్నాం పంతొమ్మిది వందల పద్నాలుగులో చెట్టి చికిరించింది అంటున్నాం అంటే పంతొమ్మిది వందల పద్నాలుగులో ఎరుసలేము యూదుల చేతికి అప్పగించబడాలి అంతే కదా అంతే ఆహా ఎరుసలేం పంతొమ్మిది వందల పద్నాలుగులో యూదుల చేతికి అప్పగించబడిందా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కదా ఇజ్రాయల్ దేశం ఏర్పడింది పైగా ఎరుసలేం కూడా పూర్తిగా యూదుల స్వాధీనంలోకి రాలేదు అన్ని జనులతో తొక్కబడుతూనే ఉంది అలాంటప్పుడు పంతొమ్మిది వందల పద్నాలుగులో రాకడం ఎందుకు అయిపోతుంది అసలు పంతొమ్మిది వందల పద్నాలుగు అక్టోబర్లో ఎరుసలేంలో ఒక్క గుర్తింపు తగ్గ సందర్భం కూడా జరగలేదు అలాంటప్పుడు చెట్టు చికిరించినట్లు ఎలా అవుతుంది ఇంకొంచెం డీప్ అడగమంటావా అసలు నీతి మందులు పునరుద్ధానం అనేది మృతులకు ఒకసారి సజీవులకు ఒకసారి జరగదు ఒకటో దశలోనిక నాలుగో వచ్చే పదహారు పదిహేడు వచ్చినా తీసదు ఆర్భాటముతో ప్రధానదూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభువు దిగవచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదటి సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలం ఉన్న మేఘముల మీద కొనుపోబడదుము ఏమర్థమైంది బ్రదర్ మీరు ఎలా రక్షించబడ్డారు నేను ఏం చెప్పాను ఏం చెప్పాడబ్బా అనవసరమైన విషయాలు ఏం మాట్లాడకూడదు సారీ అన్నా మృతులు సజీవులు ఒకరు వెంట ఒకరు పునరుత్నమై క్రీస్తుని కలుసుకోవడానికి మధ్యాకాశానికి వెళ్తారు మరి పంతొమ్మిది వందల పద్నాలుగులో మృతులు వెళ్ళిపోయారు సజీవులు తర్వాత వెళ్తారని ఎందుకు చెప్తున్నా ఈ విషయంలో నీ సిద్ధాంతం తప్ప ఒప్ప అదే తర్వాత చెప్తాను బ్రదర్ నెక్స్ట్ క్వశ్చన్ అడగండి ఒకటి తేలకుండా ఇంకొకటి మాట్లాడే ప్రసక్తే లేదు ముందు చెప్పు నీది తప్ప కాదా తప్పే అందులోనే ఇంకో డౌట్ ఉంది దీప్గానే అడుగుతానులే అడగమంటావా నీకు తెలుగు చదవడం వచ్చా వచ్చు చదివితే అర్థమవుద్దా ఒకసారి ధాన్యాలు నాలుగో అధ్యాయం చదువు పదో వచ్చిన నుంచి చదువు నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగాను నేను చూడగా భూమి మధ్యను మిగిలి ఎత్తిగల ఒక చెట్టు కనబడిను ఆ చెట్టు రుద్దుపొంది బ్రహ్మాండమైనదాయను దాని పైకొమ్మలు ఆకాశం నా కంటినంత ఎత్తుగాను దాని ఆకారం భూతలమంత విశాలంగాను ఉండెను దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారంగాను కనబడును అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండును దాని నీడను అడుగు జంతువులు పండుకొనను దాని కొమ్మలలో ఆకాశపక్షులు కూర్చుండెను సకల మనుషులకు చాలినంత ఆహారం దాని ఎందు మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడ ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగివచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించెను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారివేయుడి పశువులను దాని నీడ నుండి తోలువేయుడి పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి అయితే అది మంచునకి తడిసి పశువుల వల్ల పచ్చికలో నివసించినట్లు దాని మొద్దున ఇనుము ఎత్తడితో కలిసిన కట్టుతో కట్టించి పొలములోను గడ్డిపోలాగినట్లు దానిని భూమిలో విడుగుడి ఏడు కాలములు గడిచే వరకు వానికున్న మానవ మనసు నాకు బదులుగా పశువు మనసు వానికి కలుగును ఇక్కడతో దర్శనం పూర్తయింది ఇరవై వచనం నుంచి చదువు రాజా ఆ చెట్టుని నేను సూచించుచున్నది చదువు నీవు వృద్ధి పొంది మహాబలం గలవాడు వైతివి నీ ప్రభావం వృద్ధునుంది ఆకాశం అంత ఎత్తాయను నీ ప్రభుత్వం లోకమంతటా వ్యాపించి ఉన్నది చెట్టును నరుకుము దాని నాశనం చేయము గాని దాని మొద్దును భూమిలో ఉండనుము ఇనుము ఎత్తడి కలిసిన కట్టుతో ఏడు కాలములు గడిచే వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశమంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి దిగివచ్చి నీవు వింటివి కదా రాజా ఈ దర్శనభావం మీదనగా సర్వోన్నతుడ దేవుడు రాజుకు నా ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానం ఏదనగా తమ ఎద్దను ఉండకుండా మనుషులు నిన్ను తరుముదురు నీవు అడవు జంతువుల మధ్య నివాసం చేయొచ్చు పశువుల వలె గడ్డి తినదువు ఆకాశపు మంచి నీ మీద పడి నిన్ను తడుపును సర్వోన్నతుడ దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియు తానెవనికి దాని అనుగ్రహింపు నిశ్చయించునో వానికి అనుగ్రహించిననియూ నీవు తెలుసుకుని వరకు ఏడు కాలంలో నీకు ఇలాగ జరుగును చెట్టు యొక్క ముద్దునుండనీయుడని వారు కదా దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకున్న మీదట నీ రాజ్యం నీకు మరలా ఖాయముగా వచ్చినని తెలుసుకోమ్ ఇది దర్శన భావం ఇప్పుడు ఒకసారి ఇరవై తొమ్మిది వచ్చిన పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోనులోను నగర్నందు సంచరించుచుండగా రాజు బబులోనని ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరంగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకును ఇప్పుడు ముప్పై మూడు వచ్చిన ఆ గడియలోనే అలాగను నిపుది నిజునకు సంభవించెను మానవులలో నుండి అతని తరిమిరి అతడు పశువుల వల్లే గడ్డి ఆకాశపు మంచు అతని దేహమును తడపక అతని తల వెంట్రుకులు పక్షిరాజు రెక్కల ఈకలు వంటివి అతని గోళ్లు పక్షుల గోళ్ళ వంటివి ఆయన ఆ కాలము గడిచిన పిమ్మట నిబుకద్ నేను మరలా మానవ బుద్ధి గలవాడనే నా కండ్లు ఆకాశం తోటి ఎత్తి చిరంజీవి సర్వోన్నతుడు నాకు దేవునికి స్తోత్రం చేసి గణపరిచి స్థుతించె ఇది దర్శనం నెరవేర్పు నాలుగో అధ్యాయంలోని దర్శనం భావం నెరవేర్పు అన్నీ ఉన్నాయి ఎప్పుడో జరిగిపోయిన దర్శనాన్ని పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు నెరవేరలేదని ఎందుకంటున్నావు దానియాలు చెప్పిన భావం కరెక్టా మీ వాచ్లో చెప్పిన భావం కరెక్టా దానియాలు దుర్పోదు లేక మీ చార్లెస్ సస్యలు దుర్పోదు ఇక్కడా దానియాలు దురిపోదు ఇక్కడా మీ రసలు దుర్బోధకడా అది దానియలు దుర్బోధకుడు కాదు కాదులేండి అంటే రసలు దుర్బోధకడేనా కదా పంతొమ్మిది వందల పద్నాలుగులో పునరుద్ధానం జరుగుతుందని దానిలు నాలుగో వచ్చాయని చెప్తున్నాను తప్పు మృతులు ముందు పునరుద్ధానం అయిపోతారని చెప్పడం తప్పు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఎరిశిలేం యూదులు ఆస్తగతమైందని చెప్పడం కూడా తప్పు ఇప్పుడు చెప్పు పంతొమ్మిది వందల పద్నాలుగులో పునరుద్ధానం జరిగిందా లేదా బ్రదర్ ప్రపంచవ్యాప్తంగా కోటి పది లక్షల మంది ఏవో సాక్షులు పంతొమ్మిది వందల పద్నాలుగులో పునరుద్ధానం జరిగిందా లేదా లేదు నెక్స్ట్ క్వశ్చన్ అడగండి డీప్గా అడగమంటావా మామూలుగా అడగమంటావా ఏదో ఒకలా అడగండి సార్ మీ యహోవ సాక్షులు ఓటు వేయరంట జెండాకు సెల్యూట్ చేయరంట జాతీయ గీతం పాడరంట ఎందుకని అది ఈ లోకరాజ్యాలన్నీ అన్ని సాతనై బ్రదరు మనం వాటికి లోబడకూడదు వారి కట్టడాలని అస్సలు పాటించకూడదు ఆహా ప్రభుత్వం ఈ మార్కు లోబడాలని వాక్యం నేను చూపిస్తాను లోబడకూడదని నువ్వు చూపిస్తావా వాచ్ టవర్ ప్రచురించిన ఈ పుస్తకం నుండి చూపిస్తా బైబుల్లో చూపించమంటే పుస్తకాలు అంటావేంట్యా మనకు ప్రామాణికం బైబుల్ కానీ పుస్తకాలు కాదు పట్టుకో బైబిల్ని చూపించు ముందు మీరు బైబిల్ని చూపించండి అప్పుడు చూద్దాం చూపిస్తాను చదువుకో రోమపత్రిక పదమూడో అధ్యాయం ఓటి రెండు వచ్చినా ప్రతి వాడునూ పై అధికారులకు లోబడి ఉండవలను ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారంలో లేదు ఉన్న అధికారంలో దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారం ఎదిరించువాడు దేవుని నియమం ఎదిరించుచున్నాడు వారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందురు మూడు ఒకటి అధిపతులకును అధికారులకును లోబడి విధేలుగా ఉండవలను పేతురు రెండు పదమూడు పద్నాలుగు మనుషులు నియమించే ప్రతి కట్టడకును నిమిత్తమే లోబడి ఉండు రాజు అందరికీ అద్భుత అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వాళ్ళను పంపబడిన వారని వారికి లోబడి ఉండడి ఇప్పుడు చెప్పు ప్రభుత్వ నియమాలను వ్యతిరేకించడం తప్ప కదా తప్పే ఈ భూమి నాశనం అవదని శాశ్వతంగా నిలిచి ఉంటుందని మీరు బోధిస్తారంట కదా నిజమేనా మేం కాదు సార్ బైబిల్ బైబిల్ బోధిస్తుంది అతి త్వరలో ఈ భూమి భూపరదేశ మారిపోయి శాశ్వతంగా ఉండబోతుంది ఏంటి భూపరదేశ అవును బ్రదర్ ఈ భూమి భూపరదేశ మారిపోతుందని మాకు కావల కూడా చెప్తుంది దాన్ని పక్కన పెట్టు నీకు లైఫ్ టైం ఛాలెంజ్ బైబిల్ అంతట్లో చోటైనా భూపరదేశాన్ని మాటి చూపిస్తే నేను మీ చచ్చికి వచ్చేస్తాను సార్ ఒక నిమిషం మా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మాట్లాడొస్తాను సార్ చెప్పు బైబిల్లో భూప్రదేశం అనే మాట ఎక్కడ ఉందని అడుగుతున్నాడు సార్ చాలా కూడా చేస్తున్నాడు సార్ కదా చూపించు బైబిల్లో చూపించమన్నాడు సార్ మరి ఇప్పుడు ఏం చెప్పమంటారు సార్ సార్ ఏమంటున్నాడు మీ సారు ఆ మా సార్ కాదండి ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంతే సర్లే నా ఛాలెంజ్ సంగతి ఏంటి అది ఈ భూమి శాశ్వతంగా నిలిచి అని అన్నావు కదా ఒకసారి ఏషి అరవై ఐదు పదిహేడు చదువు ఇదిగో నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించున్నాను మునుపటి మరుగుబడును జ్ఞాపకమునకు రావు అరవై ఆరు నేను సృజింపబో కొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామం నిలిచియుండును ఇదే ఏహో వాక్కు ఇప్పుడు ప్రకటన ఇరవై పదకొండు చదువు మరియు ధవలమైన మహాసింహాసనమును దాని ఎంత ఆశీనుడయను ఒకరిని చూచితిని భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయేను వాటికి నిలువ చోటు కనబడకపోయాను అందులోనే ఇరవై ఒకటి ఓటిచదు అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను ఏమయ్యా ఎంత స్పష్టంగా ఈ భూమి నాశనం చేయబడుతుందని నూతన భూమి సృష్టించబడుతుందని బైబుల్ చెప్తుంది కదా మరి నువ్వేంటి ఈ భూమే శాశ్వతం ఈ భూమే భూపరదేశం అంటూ ఏవేవో మాట్లాడుతున్నావు నువ్వు బైబుల్ చదువు బైబుల్ నుంచి మాట్లాడు వాచ్ టవర్ కావలకోట అంటూ మాట్లాడుకో సార్ ఏసుక్రీస్తు గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం ఏసుక్రీస్తు అనే విషయం మర్మం అని బైబుల్ చెప్తుంది నువ్వు మామూలు విషయాలకి సమాధానం చెప్పలేకపోతున్నావు ఇంక మర్మలు ఎందుకు ఈసారి అడగండి సార్ ప్లీజ్ నేను ఏంటో చూపిస్తాను ఆహా సరే పరలోకానికి లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రమే వెళ్తారంట కదా నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి ప్రకటన క్రింద పద్నాలుగు అద్యం ఒకటి వచ్చింది చదవండి మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్లల పర్వతం మీద నిలిచి ఉండేను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ ఎందుకు లెక్కించబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి చూసారా కేవలం లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రం పరలోకం వెళ్తారని ఈ వచ్చి చెప్తుంది మీకు ఇంకో విషయం చెప్పనా ఆ లక్ష నలభై నాలుగు వేల మంది యవ సాక్షిలే ఆహా ఒకసారి ప్రకటన ఎడుగుతాం చదువు అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషను వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలను ఒక గొప్ప సమూహం కనబడును లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రమే పరలోకం వెళ్తారని నువ్వు అంటున్నావు లెక్కింపజాలినంత విస్తారమైన జన సమూహం పరలోకం వెళ్తారని బైబిల్ చెప్తుంది ఎవరిది కరెక్ట్ ఒకసారి ప్రకటన పద్నాలుగు పదహారు చదువు అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుండి వెడలు వచ్చి భూమి పైరు పండి ఉన్నది కోతకాలం వచ్చినది నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడయ్యున్న వానితో చెప్పాను మేఘం మీద వాడు తన కొడవలు భూమి మీద వేయగా భూమి పైరు కోయబడిను ఆ విస్తార జన సమూహం ఈ లక్ష నలభై నాలుగు వేల మందితో పాటు కోయబడిన ఈ పంట కూడా పరలోకం వెళ్తారని బైబిల్ చెప్తుంటే నువ్వేంటి లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రం వెళ్తారంటున్నావు పైగా ఏ సాక్షులు సాక్షులే ఆదిమ సంఘం అంతా క్రీస్తుకి సాక్షులు పౌలు పేతురు వీళ్ళు ఎవరో పరలోకం వెళ్ళరంటావా నీకు ఇంకో మర్మం చెప్పమంటావా ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగో వచ్చిన ప్రకారం ఎవరం క్రీస్తు కోసం సాక్షిమిచ్చివారే నీతి మంత్రులు పునరుద్ధానంలో పాల్పంచుకుంటారు నువ్వు చూస్తే యహో సాక్షి ఆలోచించుకో అవును పాపం చేసిన శిక్ష ఉండదని మీరు బోధిస్తారంట కదా నిజమేనా మేమంటూ ప్రత్యేకంగా ఏం బోధించం బ్రదర్ బైబిల్ బోధ మా బోధ అంటే పాపం చేసిన శిక్ష ఉండదని బైబిల్ చెప్తుందా ఒకసారి రామపత్రిక ఆరాధ్యం ఏడో వచ్చిన తీసి చదవండి మీకే తెలుస్తుంది చనిపోయిన వాడు పాప విముక్తులని తీర్పు పొంది అన్నాడు ఈ వచ్చిన మనకి ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి భూమిపై ఎన్ని పాపాలు చేసినా చనిపోయిన వెంటనే పాప నుండి విముక్తి పొందేస్తాడు పాపం నుండి విముక్తి పొందేస్తాడు కాబట్టి ఇంక శిక్ష ఎందుకుంటుంది బైబుల్ ఎన్ని రకాలు చావాలన్నాయో తెలుసా నీకు మీ ప్రశ్న అర్థం కాలేదు సార్ ప్రాణం పోవడం వల్ల చనిపోవడం ఒక రకం పాపం చేయడం వల్ల చనిపోవడం రెండో రకం ఇది ఎపిఎస్సి పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చినా చెప్పడింది ఇక ఎన్నడూ పాపం చేయకుండా ఉండేలా పాపం విషయంలో చనిపోవడం మూడో రకం ఇది రోమపత్రిక ఆరోగ్యంలో చెప్పబడింది ఈ మూడు రకాల చావుల మధ్య తేడా తెలియనివాడు మహా అజ్ఞాని ఒకసారి రోమపత్రిక ఆరోగ్యం రెండవ చదువు రాదు పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదటి ఎలాగ దానిలో జీవించదు ఏమనగా మనం ఎక్కను పాపమునకు దాసులం కాకుండాటకు పాప శరీరం మగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు కూడా చదువు అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు చేసినందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకున్నది ఇక్కడ ఏ చావు గురించి రాయబడింది అది నువ్వేం చదివా నీకు అర్థమైంది కదా ఏ విషయంలో చనిపోతే పాప విముక్తులవుతాడు శరీర విషయంలోనా పాపాలు చేసా పాపం విషయంలోనా ఏ విషయంలో పాపం విషయంలోనే ఒక వ్యక్తి క్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపం చేయడం మానేస్తే అంతకు ముందు చేసిన పాపాలన్నిటి నుండి విముక్తి పొందేస్తాడు అంతేగాని పాపం చేస్తూ చనిపోతే మాత్రం నరకం తప్పదు నరకమా బ్రదర్ ఎప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు మీరు చెప్పింది మాత్రం తప్పు పాపం చేసినా చనిపోయిన తర్వాత నరకం ఉండదు అర్థం కాలేదు కదా దీన్నే మర్మం అంటారు ఓహో బ్రదర్ ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే అతడు చల్లం లేని వాడిగా అయిపోతాడు అతడికి ఇంకేమీ తెలీదు ఏసుక్రీస్తు రాకల్లో వాళ్ళు మళ్లీ బ్రతికి వెయ్యి సంవత్సరాలు భూమి జీవిస్తారు ఆ వెయ్యి సంవత్సరాల కాలంలో గనుక పాపం చేస్తే అప్పుడు అగ్నిలో తోస్తాడు అక్కడ కూడా నిత్యము శిక్ష ఉండదు అలా అగ్నిలో పడగానే చచ్చిపోతాడు అంతే బ్రదర్ నీకు ఇంకో మర్మం చెప్పనా కాని చనిపోయి పునరుత్నం అయిన వాళ్ళంతా తమ భార్యల్ని భర్తల్ని పిల్లల్ని కలుసుకుంటారు మళ్ళీ పెళ్ళిళ్ళు పిల్లల్ని కనడం వారితో సంతోషంగా గడపడం అన్నీ ఉంటాయి నా నువ్వు చెప్తుంటే బలి ఏముందన్నా కానీ కానీ అందులో నాకు నాలుగు డౌట్లున్నాయి అడగమంటావా దాదే ఉందన్నా అడుగు చనిపోయిన వాళ్ళకి చలనం ఉండదన్నావు కదా మరి ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళి అక్కడ వేదన అనుభవించలేదా అది నిజం కాదు నెక్స్ట్ ఆహా చనిపోయిన తర్వాత పాతాళంలో ఏడుపు పండ్లు కొరుకుట ఉంటాయని ఏసుక్రీస్ చెప్పాడు కదా చనిపోయిన వారికి చలనం లేకపోతే ఎలా ఏడుస్తారు ఎలా పళ్ళు కొరుకుంటారు చనిపోయిన వారికి చలనం లేకపోతే సౌలు కర్ణపిసాజ దగ్గరికి వెళ్ళినప్పుడు సమయలు పాతాళం నుంచి బయటకు వచ్చి జరగబోయే సంగతులను ఎలా చెప్పాడు క్రీస్తు రూపాంతరం చెందినప్పుడు మోష ఏలియలు అక్కడికి ఎలా వచ్చారు ఒకసారి వ్యవాహన్స్ వార్త ఎంతో అధ్యాయం యాభై ఆరు చదువు మీ తండ్రి అయిన అబ్రహము నా దినం చూతున్నాను మిగిలి ఆనందించాను అది చూచి సంతోషించను అని యేసుక్రీస్తు దినాన్ని చూడాలని అబ్రహం కోరుకున్నాడట అయితే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత అబ్రహం ఆ దినాన్ని చూసి సంతోషించాడట చలనమే లేనివాడు ఎలా చూశాడు ఎక్కడి నుంచి చూశాడు ఎలా సంతోషించాడు మా ఇంటి దగ్గర నుంచి ఫోన్ మాట్లాడొస్తాను సార్ వెళ్ళు చనిపోయిన ఆత్మలకి చలనం లేదన్నారు కదా మరి చనిపోయిన తర్వాత ఏడుపు పండ్లు కరుగుట ఎలా ఉంటాయని అడుగుతున్నాడు సార్ అబ్రహాము యేసుక్రిస్తున్నాడు సార్ సొమ్యులు పాతాల పైకి పైకొచ్చి ప్రవచనం చెప్పాడని అడుగుతున్నాడు సార్

పునరుద్ధానమైన వాళ్ళు మళ్ళీ పాపం చేయి కదా ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులనే ఇందురు ఇటు వారి మీద రెండో మరణం నాకు అధికారం లేదు వీరు దేవునికిని క్రీస్తుకుని యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరం రాజ్యం చేయుదురు ఇక్కడ నీతి మంత్రులు పునరుద్ధానంలో పాల్పంచుకునేవారు మళ్ళీ మరణించరని మరణానికి వారి మీద అధికారం లేదని రాయబడింది కానీ నువ్వేంటి మళ్ళీ పాపం చేస్తారు మళ్ళీ చేస్తారంటున్నావు అలా చూస్తావేంటయ్యా చెప్పు మా వాచ్ టవర్ వాళ్ళు ఇది ఏం చెప్పలేదు సార్ సరే పునరుద్ధానం అయిన తర్వాత కూడా పెళ్ళి పిల్లలు ఇవన్నీ ఉంటాయన్నావు కదా ఒకసారి మత్తేసు వార్త ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై వచ్చిన చదువు పునరుత్న మందు ఈ ఏడుగురిలో ఆమె ఎవరికి భారీగా ఉండును ఈమె వీరందరికీ భారీగా ఉండిను కదా అని ఆయన్ని అడిగిరి అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు పునరుత్న మందు ఎవరినూ పెండ్లు చేసుకున్నారు ఇండ్లు కీయబడరు వారు పరలోక మందున్న దోతల వలె ఉందిరు ఏమర్థమైంది పునరుత్నం అయిన తర్వాత పెళ్ళి పిల్లలు పాపం చేయడం ఇవేవి ఉండవని అర్థమైంది సార్ నరకంలో పడగానే చనిపోతారు యుగ యుగాలు బాధించబడడం అనేది ఉండదని అన్నావు కదా ఒకసారి మార్క్స్ వార్త తొమ్మిది అధ్యయనం నలభై నలభై ఎనిమిది వచ్చినా చదువు నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము రెండు కన్నులు కలిగి నరకంలో పడవేయబడి కంటే ఒంటి కన్ను గలవాడవే దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు నరకమున వారు పురుగు చావదు అగ్ని ఆరదు చూడు తీర్పు జరిగేది పునరుద్ధానం అయిన తర్వాత చేసే క్రియలను బట్టి కాదు వాని క్రియలు వాని వెంట పోవునని వాని వాని క్రియలు చెప్పిన వారికి జీతం ఇవ్వబడుతుందని బైబిల్ చెప్తుంది ఈ భూమి మీద చేసిన క్రియలు బట్టే తీర్పు ఒకసారి ప్రకటన ఇరవై అది ఐదో వచ్చింది చదువు ఆ వెయ్యి సంవత్సరము గడిచే వరకు కడమ మృతులు బ్రతుకలేదు ఇది మొదటి పునరుత్నం వెయ్యేళ్ల పాలనకు ముందు జరిగే పునరుద్ధానంలో పాపులుండరు కేవలం నీతి మందులు మాత్రమే పునరుత్నం అవుతారు పాపలు వెయ్యేళ్ల పాలన తర్వాత పునరుద్ధానంలో అవుతారు ఇప్పుడు పన్నెండు వచ్చినా చదువు మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనం ఏదటి నిలవబడి చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడును మరియు గ్రంథం అని వేరొక గ్రంథం విప్పబడును ఆ గ్రంథములు ఎందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి పదిహేను వచ్చిన ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును బైబిల్ ఏం చెప్తుంది నువ్వేం చెప్తును పాపాలు చేసి చనిపోతే నరకం తప్పదు యుగ యుగాలు నరకంలో అగ్ని అనుభవించక తప్పదు నువ్వు చెప్పే ప్రతి సిద్ధాంతం వాక్య విరుద్ధమేనని ఇప్పటికైనా తెలుసుకో అవును మీరు రక్త మార్పిడిని అంగీకరించరండి కదా ఎందుకని అదా ద్వితీయోపదేశం పన్నెండు ఇరవై మూడులో జంతువుని రక్తంతో తినకూడదు అని రాయబడింది రక్తమే ప్రాణం కాబట్టి అలా ఒకరి రక్తాన్ని ఒకరు ఎక్కించుకోకూడదు ఆహా ఎక్కించుకుంటే పాపం పాపమా పాపం చేస్తే ఏమవుతుంది చనిపోయిన వెంటనే పాప ముక్తులు మీ వాచ్ చెప్పింది నరకం లేదని కూడా చెప్పింది ఇప్పుడు రక్త మార్పిడి చేసి పాపం చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి ఏంటి సార్ సార్ మీ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి డీప్ గడగమన్నావు కదా అలా అన్నానా సర్లే కానీ ఎంతకీ పాపం చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి నువ్వు మా ఇంటికి వచ్చావు కదా నీ తల నరికేసి నీ రక్తం పిండేసి నేను వండుకుని తినేసాను అనుకో నేను పాపం చేసినట్లేనా సార్ కంగారు పడకయ్య ఏదో సరదాగా అన్న అలా చేస్తే పాపమా కాదా అది నరహు కదా సార్ పాపమే అవునా మరి జంతువుకి అలా చేస్తే పాపం కాదు కదా జంతువు మనిషి వేరువేరు కదా సార్ ద్వితీయోపదేశంలో రక్తంతో తినకూడదని చెప్పింది మనిషి రక్తం గురించా జంతు రక్తం గురించా జంతు రక్తం కోసమే మరి మనుషులకు ఎందుకు అప్లై చేస్తున్నారు తెలియదు సార్ మా వాచ్ మాకు ఎలానే చెప్పింది రక్తమే ప్రాణం అన్నావు కదా ఇప్పుడు నా వేలు కొంచెం తెగి రక్తం గారింది అనుకో అప్పుడు నా ప్రాణం పోయినట్ట రక్తం పోయినట్ట రక్తమే పోయినట్లు నేను రక్తదానం చేసి ఒకని రక్షించాను అనుకో నా ప్రాణం ఇచ్చేసినట్ల లేక నా రక్తాన్ని ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడినట్లా అన్నా ప్రాణం పోయేదాకా రక్తం తీయడం పాపం కానీ ఒక ప్రాణాన్ని రక్షించడానికి రక్తం ఇవ్వడం పాపం కాదు యేసుక్రీస్తు ఏకంగా తన ప్రాణాన్నే పెట్టి మనల్ని రక్షించాడు మనం రక్తం ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడడం పాపం ఎలా అవుతుంది ఆలోచించన్న అన్నా మాట్లాడుకుందాం అన్నా కానీ నాకు రెండు మూడు డౌట్లు ఉన్నాయి అవి అడిగిన తర్వాత యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుందాం ఓకేనా అడిగన్నా మీరు పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు శక్తి మాత్రమే నమ్ముతారంట కదా నిజమేనా అన్నా లేఖనాలు ఏం చెప్తాయో మేము అదే నమ్ముతాం ఏసుక్రీస్తు యోహన్ సువార్త పద్నాలుగు అధ్యాయంలో పరిశుద్ధాత్మ గురించి పరిశీలి చేసేటప్పుడు పరిశుద్ధాత్మను అది అంటూ మాట్లాడాడు గ్రీక్ బైబిల్లో అక్కడ న్యూట్రజెండర్ ఉపయోగించారు కానీ తెలుగులో తడ్జమ చేసేటప్పుడు అది అని ఉన్న చోట ఆయన అతడు అని తప్పుగా తడ్జిమ చేశారు నిజానికి పరిశుద్ధాత్మ ఒక శక్తి మాత్రమే గాలి కరెంటు ఎలాగో పరిశుద్ధాత్మ కూడా అంతే ఆహా నీ గ్రీక్ కూడా వచ్చండి ఏదో పర్లేదన్నా గ్రీకు గ్రామర్లో చిన్నపిల్లలను కూడా అది అనే సంబోధిస్తారు అంటే చిన్నపిల్లల వ్యక్తులు కాదంటవా గ్రీకు గ్రామర్లో దెయ్యాలను కూడా అది అనే సంబోధిస్తారు అంత మాత్రాన సాతాను ఇతర దెయ్యాలు వ్యక్తులు కాదంటవా దెయ్యాలు కూడా గాలి కరెంట్ లాంటి శక్తులని అన్నా అన్న గ్రీకు భాషలో అది అని వాడమన్నంత మాత్రాన పదార్థం లేక శక్తి అని నిర్ణయం చేసుకోకూడదు సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది ఎపిసి నాలుగు ముప్పైలో పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడని రాయబడింది శక్తికి దుఃఖం ఉంటుందా యోహాన్స్ వార్త పదహారు అధ్యాయం ఎనిమిది వచనంలో పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు అని రాయబడింది శక్తి ఒప్పిస్తుందా అదే అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనంలో పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు అని రాయబడింది శక్తి బోధిస్తుందా రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు వచనంలో పరిశుద్ధాత్ముడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడని రాయబడింది శక్తి విజ్ఞాపన చేస్తుందా గలతీ పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో పరిశుద్ధాత్ముడు అబ్బా తండ్రి అని మొరపెడతాడని రాయబడింది గాలి వంటి ఒక శక్తి దేవుడిని తండ్రి అని పిలుస్తుందా ఎవరికి గ్రీకు తెలియదు కదా అని ఇష్టం వచ్చినట్లు బోధించకండి పరిశుద్ధాత్మను ఒక శక్తి కలిగిన వ్యక్తి బైబిల్ యహోవాను మహిమ స్వరూపి అంటుంది యేసుక్రీస్తుని మహిమా స్వరూపి అంటుంది పరిశుద్ధాత్మను కూడా మహిమ స్వరూపి అంటుంది ఆయన దేవుని యొక్క మూడో ప్రత్యక్షత నువ్వు వాక్యాన్ని సరిగ్గా పరిశీలించకుండా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు ఒకసారి మత్యస వార్త పన్నెండు అధ్యయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చిన చదువు కాబట్టి నేను మీతో చెప్పింది ఏమనగా మనుషులు చేయ ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడిన గాని ఆత్మ విషయమే పాప క్షమాపణ లేదు మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడువానికి క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనాను రాబో పాప క్షమాపణ లేదు చదువు కదా ఎప్పటికైనా ఆలోచించి మాట్లాడడం నేర్చుకో మీ ఏదో చెప్పింది కదా అని వాక్యాన్ని పరిశీలించకుండా గుడ్డిగా నమ్మితే నీకు నరకం తప్పదు యహో సాక్షులు రొట్టె ద్రాక్షరసం తీసుకోరని విన్నాను ఎంతవరకు నిజం అదా సగం నిజమన్నా సగం అబద్ధం అర్థం కాలేదన్నా కొంచెం క్లియర్గా చెప్తావా అన్నా సంఘంలో రెండు గ్రూపులు వారు ఉంటారు ఒక గ్రూపు పరలోకం వెళ్ళి లక్ష మంది గుంపులో చేరాలనుకునేవారు ఇంకో గ్రూప్ ఉంది కదా ఆ గ్రూపు ఈ భూమి భూ పరదేశిగా మారినప్పుడు అందులో జీవించాలనుకునేవారు పరలోకం వెళ్లాలనుకునేవారు మాత్రమే రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారు అది కూడా సంవత్సరానికి ఒకసారి అది అసకా పండుగ రోజున మాత్రమే తీసుకుంటారు మరి మిగిలిన వాళ్ళు మిగిలిన వాళ్ళం కూడా ఆ రోజు చచ్చికి వెళ్తాం కానీ రొట్టె ద్రాక్ష రసం తీసుకోం అవునా తీసుకున్నప్పుడు ఎందుకు వెళ్ళడం మేము బైబిల్ ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటిస్తాం రువరాత్రి భోజనంలో పాలు పంచుకోమని బైబిల్ చెప్తుంది అందుకే మేము కూడా వెళ్తాం బైబిల్ ఆజ్ఞ రొట్టె ద్రాక్ష రసం తీసుకునే చోటుకి వెళ్ళమనా తీసుకోమనా పాలు పంచుకోవడం అంటే చూడటమా తీసుకోవడమా ఒకసారి యోహన్ వారితో ఆరోగ్యం యాభై మూడు యాభై నాలుగు వస్తున్నా చదువు కావున ఏసీ ఎట్లా నేను మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు దినమున నేను వాణ్ణి లేపుదును నువ్వు అసలు బైబిల్ చదువుతావా లేక కావలకోట వారి బుక్స్ మాత్రమే చదువుతావా నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు మాత్రమే నిత్య జీవం గలవాడని స్పష్టంగా చెప్పాడు అది నువ్వు చేయకపోతే పరలోకం లేదు భూపరదేశం లేదు నిత్య నరకానికి పోతావు ఎందుకేంటన్నా సంఘంలో పరలోకం వెళ్లే వాళ్ళు ఒక గ్రూప్ ఉండే వాళ్ళు ఒక గ్రూప్ ఉంటారా నువ్వు అన్నదానికి ఒక్క వచ్చిన ఉన్నాను చూపించగలవా బుక్స్లో చూపిస్తాను అని చూపిస్తానని చెప్పకు బైబుల్లో చూపించగలవా రొట్టె ద్రాక్షసం సంవత్సరం ఒకసారి తీసుకోవాలా అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం నలభై ఆరు వచనంలో రొట్టె ద్రాక్షసం తరచూ తీసుకోవాలని స్పష్టంగా రాయబడింది మొదటి మూడు శతాబ్దాల్లో సంఘం గురించి రాయబడిన ప్రతి గ్రంథంలోనూ వారు సంఘంగా కూడుకున్న ప్రతిసారి రొట్టి విరిచేవారని రాయబడింది నీకు బైబిల్తోనూ చరిత్రతోనూ సంబంధం లేదా కావలికోట ఏం చెప్తే అదే నమ్ముతావా చూడు ఈ భూమి పరదేశిగా మారదు వెయ్యేండ్ల పాలనలో ఏదైనా మారుతుంది పునరుద్ధానలైన వాళ్ళు వెయ్యేళ్ళ పాలనలో పరిపాలించబడరు క్రీస్తుతో కలిసి పరిపాలిస్తారు పరలోకం వెళ్లేది కేవలం లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రమే కాదు లెక్కింపజాలంత మంది వెళ్తారు లక్ష నలభై నాలుగు వేల మంది పరలోకంలో శాశ్వతంగా ఉండిపోరు వెయ్యేళ్ల పనులలో ప్రజల భూమి మీద శాశ్వతంగా ఉండిపోరు ఈ భూమి ఆకాశం త్వరలోనే గతించబోతున్నాయి నరక భయం లేని వాళ్ళందరినీ దేవుడు నరకంలో తోసేసి నూతన భూమిని నూతన ఆకాశాన్ని సృష్టిస్తాడు ఆ నూతన భూమి మీద ఎరిసిలేమని పరిశుద్ధ పట్టణంలో దేవుడు దేవుని సంఘం నిత్యము జీవిస్తారు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఓటి నుంచి మూడు వచ్చినా చదువుతాను మీరు అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని మొదట ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను సముద్రమును ఇక లేదు మరియు నేను నూతనమైన ఇరుషులేమోను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి తిగవచ్చుట చూచితిని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారాయన ప్రజలయుందురు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి ఉండును చూసావు కదా నువ్వు చెప్తున్న ప్రతి సిద్ధాంతం తప్పు మీ వాచ్ టవర్ చెప్తున్న ప్రతి ప్రవచనం తప్పు పంతొమ్మిది వందల పద్నాలుగులో రాకడొస్తుంది అన్నారు రాకపోయేసరికి అదృశ్యంగా జరిగిపోయింది అంటున్నారు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇదే హర్మిగుద్దని యుద్ధం అన్నారు అది నిజం కాలేదు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అది కూడా హర్మికొద్దమని అన్నారు అది జరగలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ భూమి నాశనం కాబోతుందని మీ కావల కోట వాళ్ళు ప్రకటిస్తే అది నమ్మి మీ యోగ సాక్షులు అంత ఆస్తులు అమ్మి వాచ్ టవర్కి ఇచ్చారు అది జరగలేదు ఏం చేయాలో తెలియక ఈ భూమికి నాశనం అవదని చెప్పడం మొదలు పెట్టారు నేను చెప్పినవి నిజాలా కాదా నిజమే ఒకడు ప్రవచనం చెప్పగా అది నెరవేరకపోతే బైబుల్ అతను అబద్ధ ప్రవక్త అంటుంది మీలాంటి వాళ్ళతో యేసుక్రీస్తుని గురించి మాట్లాడనే కూడదు ఏసుక్రీస్తు ఒక మర్మం మీకు మామూలు విషయాలు అర్థం కాలేదు ఇక మర్మాలు ఎలా అర్థమవుతాయి అయినా మాట్లాడుకుందాం యేసుక్రీస్తు విషయంలో కూడా మీ సిద్ధాంతం తప్పని నిరూపిస్తాను సార్ మిగిలిన విషయాల మీద నాకు అంతగా గ్రిప్ లేకపోవచ్చు కానీ ఏసుక్రీస్తు విషయంలో మాత్రం మాకు అన్ని తెలుసు ఈసారి చూసుకుందాం సార్ అబ్బో సరే చూసుకుందాం యేసుక్రీస్తుని మీరు దేవుడు అని అంటారు కదా కానీ దేవుడంత బైబిల్ ఎక్కడ ఏసుక్రీస్తు దైవత్వం అనేది చాలా పెద్ద విషయం ముందు ఏసుక్రీస్తుని గురించి ఇతర విషయాల కోసం మాట్లాడుకుందాం ఆ తర్వాత ఏసుక్రీస్తు దైవత్వం గురించి మాట్లాడుకుందాం ఏమంటావు లేదన్నా ముందు నేను అడిగిందని సమాధానం చెప్పండి ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాననుకో నువ్వేమడిగితే దానికి నేను సమాధానం చెప్తాను కానీ నువ్వే నా దగ్గరికి వచ్చావు కదా ఇప్పుడు నేనేం అడిగితే వాటికి నువ్వు సమాధానం చెప్పాలి అడగండి ఏసుక్రీస్తు ఎలా చనిపోయాడు సరైన ప్రశ్న అడిగివన్న ఏసుక్రీస్తు మీరంతా అనుకుంటున్నట్లు సిలుమే చనిపోలేదు ఆయన నిలువ చెక్క మీద వేలాడదీసి చంపేశారు బైబుల్లో ఏసుక్రీస్తు సిలుమే చనిపోయాడని అరవై ఐదు సార్లు రాయబడింది మ్రానుమే చనిపోయాడని ఐదు సార్లు రాయబడింది సిలువా అని వాడబడిన చోట స్టార్స్ అనే పదాన్ని బ్రాను అని రాయబడిన చోట జూలాన్ అనే పదాన్ని వాడారు ఈ పదాలకు అర్థాలు ఏంటో నీకు తెలుసా రెండు పదాలకే నిలువు అని అర్థం వస్తుంది స్కార్పియో అంటే ఏంటి తేలు ఒక కార్కి స్కార్పియో అని పేరు పెట్టారు కదా ఇప్పుడు అది కారా తేలా కాదు స్టారస్ అనే పేరును రోమ ప్రభుత్వం దేనికి పెట్టిందో తెలుసా క్రీస్తుపూర్వం మూడో శతాబ్దం నుండి రెస్ ఆకారంలోను ఇంటూ ఆకారంలోను రెండు చెక్కలతో దిగ్గొట్టబడిన వస్తువును స్టారస్ అని పిలిచేవారు నేరస్తులు ఈ స్టారస్ మీద వేలాడదీసి చంపేవారు అందుకే డిక్షనరీలో స్టార్స్ అనే మాటకు ఏ కాంబినేషన్ ఆఫ్ టూ వుడెన్ బీమ్స్ అనే అర్థాన్ని కూడా రాశారు చూసుకో అవునా అయినా మీరు ఇవేం చదవరు కదా మీ ఏం చెప్తే అదే మీకు వేదం స్కార్పియో అని పేరు పెట్టినంత మాత్రాన కారు తేలివదు స్టార్స్ అని పేరు పెట్టినంత మాత్రాన సిలువ నిలువ కర్ర అయిపోదు ఇక జోలాన్ విషయానికి వస్తే జోలాన్ అంటే ఏ వుడెన్ ఆర్టికల్ అని అర్థం అంటే చెక్కతో చేయబడిన వస్తువు ఏ సిలువ చెక్కతో చేయబడిన వస్తువు కదా ఎసుక్రీ చేతులు ఎన్ని వేశారు ఒక్కటే అన్న కావాలంటే చూడండి ఒకసారి యోహాన్ సువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఐదు వచ్చి చదువు గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచుతామని ఆయనతో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో చెప్పాను చేతులలో మేకుల గుర్తులు అని రాయబడింది మేకులు అంటే ఒకటి కంటే ఎక్కువ ఎలా సిలివేస్తే చేతుల్లో ఒకటి ఎక్కువ మేకులు ఎలా వేస్తారు అన్నా నువ్వు చెప్పే నిలువుకర సిద్ధాంతం బైబిల్ దగ్గర నిలబడదు చరిత్ర దగ్గర నిలబడదు అందరిని నేను కన్ఫ్యూజ్ చేస్తుంటే ఇప్పుడు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంట బ్రదర్ నెక్స్ట్ క్వశ్చన్ అడగండి యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి చెప్పు ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత మూడోదేనన్నా ఆయన ఆత్మ మాత్రమే సమాధుల నుండి బయటకు వచ్చింది కానీ మీరు అది నమ్మరు ఒకసారి ఒకటి పేత్ర అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదవండి మీకే తెలుస్తుంది యాలయానగా మనల్ని దేవుడి యొక్కకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారి పడింది చూసారా చూసారా శరీర విషయంలో చనిపోయి ఆత్మ విషయంలో లేపబడ్డాడని రాయబడింది ఆత్మే లేచింది బ్రదర్ శరీరం లేవలేదు సత్యం ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలుగుతుంది నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నువ్వు చూపించిన వాక్యభావం కనుక సత్యమైతే నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పగలగాలి అడగమంటావా అడగన్నా ఒక్కడు కూడా వదలకుండా అన్నింటికి సమాధానం చెప్తాను శరీరం లేవలేదన్నావు కదా శరీరం లేవకపోతే సమాధి తెరవబడాల్సిన అవసరం ఏముంది శిష్యుడు సమాధిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన శరీరం లేదు కదా ఆయన శరీరం ఏమైనట్లు క్రీస్తు శరీరం కుళ్ళిపోలేదని అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో రాయబడింది ఆత్మ వెళ్ళి శరీరంతో కలుసుకుపోతే శరీరం కుళ్ళిపోతుంది నువ్వేమో ఆయన ఆత్మ శరీరం కలుసుకోలేదంటున్నావు అంటే ఆయన శరీరం అంటావా ఆయన పునరుద్ధానుడయ్యాక శిష్యులతో కలిసి భుజించాడని లోక ఇరవై నాలుగు నలభై ఆరులో రాయబడింది ఆత్మ భుజిస్తుందా యేసు పునరుద్ధానుడయ్యాక తోమాక ఆయన గాయాలు చూపించాడు ఆత్మ గాయాలుంటాయా ఆయన పునరుద్ధానడయ్యాక శిష్యులు ఆయన పాదాలు తాకారని మత్స్య వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో రాయబడింది ఆత్మను మనిషి తాగలడా చూడు మూల భాషలో ఓటీపీ ఇతరు మూడు పద్ధతింది క్రీస్తు శరీర విషయంలో చనిపోయి ఆత్మ చేత రాయబడింది తర్జుమాలో జరిగిన పొరపాట్లను అర్థం చేసుకోకుండా బైబిల్లో ఉన్న అనేక వచనాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నాం క్రీస్తు పునరుద్ధాన విషయంలో నీకు ఇంకా ఉంటే లోకసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం చదువు నేనే ఆయన అన్నటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టు చూడుడి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను ఏమయ్యా ఎంత స్పష్టంగా రాయబడింది నువ్వు ఒక అబద్ధంలో ఉన్నావని అని నీకు ఇంకా అర్థం కాలేదా ఇప్పుడు చెప్పు యేసుక్రీస్తు శరీరంతో పునరుద్ధానం అయ్యాడా లేదా అయ్యాడు సార్ ఏసుక్రీస్తు దేవుడు కాకపోయినా మీరు దేవుడు అంటారు కదా అసలు ఏసుక్రీస్తు నువ్వేమంటావు డైరెక్ట్ గా చెప్పు మీరు అనుకుంటున్నట్లు ఏసుక్రీస్తు దేవుడు కాదు మెకాయల ఏసుక్రీస్తుకి వచ్చాడు ఏంటి క్రీస్తుతో బైబుల్ కూల్ బ్రదర్ కూల్ చూపిస్తాను బైబిల్ చూపిస్తాను రెండు సార్లు చూపిస్తాను చూపించు ప్రకటన పన్నెండు ఏళ్ళలో మెకాయలు అతని దూతలు అని రాయబడింది మత్తాయి పదమూడు నలభై ఒకటిలో యేసు అతని దూతలు అని రాయబడింది పరలోకంలో రెండు గ్రూపులు దేవదూతలు లేరు కాబట్టి ఏసుక్రీస్తు మికాయిలు ఒక్కరే లాజిక్ క్యాడ్ చేసారా ఒకసారి కీర్తన తొంభై ఒకటి పదకొండు చదువు నీ మార్గములన్నిటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును ప్రకటన పన్నెండులో మికాయిలు అతని దోతులని రాయబడింది ఇక్కడ యహోవా అతని దోతలని రాయబడింది అంత మాత్రాన్ని ఎహోవా మికాయిలు ఒకే అయిపోతారా నీకు అసలు సెన్స్ ఉందా మెకాయలు దేవదూతలందరికీ అధిపతి మెకాయలు దేవదూతలంతా దేవునికి క్రీస్తుకి సేవకులు అందుకే ఆ దేవదూతలంతా మెకాయలకి చెందుతారు క్రీస్తుకి చెందుతారు యహోవకి చెందుతారు అంతేగాని వాళ్ళంతా వేర్వేరు గ్రూపులు కాదు నాయను ఎలా అయింది రెండో చూపించు పత్రిక తొమ్మిదో వచ్చినలో మెకాయలు ప్రధాన దూతను రాయబడింది ఒకసారి ఊటి తస్సు నాలుగజ్యం పదహారు వచ్చిన చదువు ఆర్భాటంతోను ప్రధానదూత శబ్దంతోను దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును ఇక్కడ ఆర్భాటంతోనూ అనే చోట బలమైన కేకను అర్థమిచ్చే పదం వాడబడింది అది ఏసుక్రీస్తు స్వరం ఓకేనా ఓకే పక్కనే ఏముందో ఎప్పుడైనా గమనించారా ప్రధాన శబ్దంతో అని రాయబడింది అంటే అది మికాయిల్ స్వరం ఓకేనా ఓకే ఈ వచనం ఏసుక్రీస్తు స్వరం మెకాయలు స్వరం ఒక్కటే అని మనకు తెలియజేస్తుంది అందుకే ఏసుక్రీస్తు మెకాయలు ఒక్కరే అయిపోయిందా ఆ యేసుక్రీస్తు స్వరం పక్కనే స్వరం ఉంది కాబట్టి ఏసుక్రీస్తు మెకాయలు ఒకరే అంటున్నావు అదే కదా మీరు కరెక్ట్గా క్యాచ్ ఆ పక్కనే ఉందో ఎప్పుడైనా గమనించారా దేవుని బోరతో అని రాయబడింది అంటే అది యహోవా స్వరము ఓకేనా ఓకే ఈ వచనం ఏసుక్రీస్తు స్వరము యహోవా స్వరము ఒకటే అని మనకు తెలియజేస్తుంది అంటే ఏసుక్రీస్తు యహోవా ఒక్కరే రాజు క్యాచ్ చేశారా అది మరి ఏ చెప్పు ఏసుక్రీస్తు స్వరం మెకాయల స్వరం ఒకటే కాబట్టి యేసుక్రీస్తే మెకాయలు అంటున్నప్పుడు ఏసుక్రీస్తు స్వరం యహువ స్వరం ఒకటే కాబట్టి ఏసుక్రీస్తు యహోవా అవడు సార్ ఆర్బాటంతోనూ ప్రధానతతో శబ్దంతోనూ ఉంది కాబట్టి ఏసే మెకాయాలన్నాను సార్ లేదు సార్ షాక్ ఇచ్చాడు అవునా అక్కనే దేవుని స్వరం ఉంది కాబట్టి ఏసే ఏహో అన్నాడు సార్ హలో సార్ సార్ హలో సార్ హలో 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 సార్ హలో హలో నువ్వు ఏసుక్రీస్తహోవా అని ఒప్పుకో అప్పుడు నేను ఏసుక్రీస్తే మెకాయలు అని ఒప్పుకుంటాను చెప్పు ఒప్పుకుంటావా దానియలు పదో అధ్యాయం చదువుకో ఏసుక్రీస్తు మెకాయలు ఒక్కరు కాదని స్పష్టంగా తెలుస్తుంది ఆదమ సంఘకాలం నుండే యేసుక్రీస్తుని దేవదూత అని చెప్పి దుర్బోధకులు బయలుదేరారు అందుకే దేవుడు పత్రికలో యేసుక్రీస్తు దేవదూత కానే కాడని స్పష్టంగా రాయించాడు పత్రిక ఒకటో అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది వచ్చిన చదువు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తమంతమునై ఉండి తన మహత్తిగల మాట చేత నిర్వహించుచు నిర్వహించచ్చు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడుపార్శ్వను కూర్చుండెను అనగా నీవు నా కుమారుడు నేను నేడు నిన్ను కని ఉన్నానని ఇది కాక నేను ఆయనకు తండ్రినే ఇందును ఆయన నాకు కుమారుడే ఉండునని ఆ దోతల్లో ఎవనితోనైనా ఎప్పుడైనాను చెప్పిన మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు ఏసుక్రీస్తు దేవదూత కాడు దేవదూతల కంటే శ్రేష్ఠుడు దేవదూతల సేవకులే కాని కుమారులు కారు కానీ ఏసుక్రీస్తు దేవుని కుమారుడు మెకాయలతో సహా దేవదూతలంతా యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు యోగేగాలు ఆరాధిస్తారు కూడా యేసుక్రీస్తుని దేవదూత అంటున్నావు అంటే దేవుని కుమారుడు కాదు అంటున్నావు ఓటో వ్యూహాను రెండు ఇరవై రెండులో యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా ఒప్పుకున్న వాడు క్రీస్తు విరోధి అని రాయబడింది ఇప్పుడు చెప్పు ఏసుక్రీస్తు దేవదోత దేవుని కుమారుడా సార్ మీరు ఏసుక్రీస్తుని దేవుడు అని అంటారు కదా అసలు యేసుక్రీస్తుని దేవుడు కాదని నువ్వెందుకు అంటున్నావు బైబిల్ అంతట్లో ఆయన తన తన దేవుడు అని చెప్పుకోలేదు కాబట్టి దేవుడు కాదంటున్నాను అంటే ఏసుక్రీస్తు తన తన దేవుడు అని చెప్పుకోలేదు కాబట్టి దేవుడు కాదంటున్నావు ఒకవేళ యేసుక్రీస్తు తన తన దేవుడు అని చెప్పుకున్నట్లు చూపిస్తే అలా చెప్పుకున్నట్లు చూపిస్తే నేను ఆయనే దేవుడిగా ఆరాధిస్తాను భగవద్గీతలో కృష్ణుడు తన తన దేవుడిగా చెప్పుకున్నాడు కృష్ణుని ఆరాధిస్తావా పుట్టపరి సాయిబాబా మొహర్ బాబా వంటి వాళ్ళు కూడా తమను తాను దేవుడిగా చెప్పుకున్నారు వాళ్ళని ఆరాధిస్తావా అంత ఎందుకు నేనే దేవుడిని నన్ను ఆరాధిస్తావా ఆరాధించను ఏ ఒకటి దేవుడు అవడానికి నేను దేవుణ్ణి అని చెప్పుకోవడమే అర్హత అంటున్నావు కదా నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాను ఎందుకు ఆరాధించా చూడన్నా ఒకరు దేవుడా కాదా అనేది అతను లక్షణాలు అర్హతలే నిర్ణయిస్తాయి అంతేగాని ఒకడు తను తాను దేవుడని చెప్పుకున్నంత మాత్రాన దేవుడైపోడు దేవుణ్ణి అని చెప్పుకున్నంత మాత్రాన దేవుడు కాకపోడు యేసుక్రీస్తు తను తాను తగ్గించుకుని మనిషిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి తాను దేవుడుగా చెప్పుకోలేదు ఆయన భూమి మీదకి రాకముందు దేవుడే వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడే ఏసు క్రీస్ అచ్చేది ఇచ్చలేదు అంటున్నావు కదా అసలు ఏసు ఏం చెప్పాడు నువ్వు వచ్చేస్తున్నావా ఏంటి మీరు మీరే ప్రశ్న అడుగుతున్నారా ఈ ప్రపంచంలోకి క్రీస్తు ఆజ్ఞలు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా పాటించే వాళ్ళు ఎవరన్నా ఉంటే అది యహోవ సాక్షులు మాత్రమే మీరు కాదు నిజమా నిజం ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తుంది బ్రదర్ అడగండి నాకు టైం లేదు కొంచెం స్పీడ్గా అడగండి అడుగుతానన్నా కాకపోతే నాదొచ్చిన రిక్వెస్ట్ నేను అడిగిన ప్రశ్నలకు నీ మనసాక్షితో సమాధానం చెప్పన్నా అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తూ నేను నువ్వు మోసం చేసుకోకు ప్లీజ్ అడిగన్నా నిజమే చెప్తాను నువ్వు ఏహో అని ఎంత కనపరుస్తావు ఎలా చెప్పాలి కనపరుస్తాను మరి యేసుక్రీస్తుని ఏసుక్రీస్తు కలిగినవన్నీ ఏహో వలనే కలిగాయి ఇంక ఏసుక్రీస్తుని ఎందుకు కనపరచడం తండ్రిని కనపరిచినట్లుగా అందరూ కుమారుణ్ణి గనపరచవాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని గనపరిచిన వాడు ఆయనను పంపిన తండ్రిని కనపరచుడు యహోవాన్ ఎంత కనపరుస్తున్నావో అంతగా యేసుక్రీస్తుని కూడా కనపరచాలంట నువ్వు అది పాటిస్తున్నావా నువ్వు యేసుక్రీస్తుని సేవిస్తావాహోవా సేవకుడు ఆ సేవకు నేనెందుకు సేవిస్తాను యోహాన్ పన్నెండు గారు చదువుతాను విను ఒకడు నన్ను సేవించిన ఎడలా నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉందను అక్కడ నా సేవకుడు ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడవా నా తండ్రి అతను కనపరచును చూసావా నన్ను సేవించండి అని వేసే స్వయంగా చెప్తున్నాడు నువ్వు అది పాటిస్తున్నావా లేదు నువ్వు ఏసుక్రీస్తుకి ఏసుక్రీస్తు యహోవా ప్రార్థించాడు అలాంటప్పుడు మనం ఏసుక్రీస్తుకి ప్రార్థించడం వల్ల ఉపయోగం ఏముంది చెప్పు యోహాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినారు మీరు నా నామమును దేనిని అడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దాని చేతును నా నామమును మీరు నన్ను ఏమడిగినను నేను చేతును నన్ను ప్రార్థించండి అని యేసుకృష్టి చెప్తున్నాడు నువ్వు అది పాటిస్తున్నావా ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుడు చెప్పాడు కదా నువ్వు ఆత్మను పొందుకున్నావా యా అపోస్తుల కార్యాలు ఓటో వచ్చే ఏమిదో వచ్చును పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఎదురు గనుక మీరు ఈరుశలేములోను యోదయ సమరయ దేశమంతటను బోధిగంతముల వరకును నాకు సాక్షులే ఉందిరని వారితో చెప్పాను పరిశుద్ధాత్మను పొందినవాడు ఏసుక్రీస్తుని ప్రకటిస్తూ ఆయనకు సాక్షులుగా ఉండాలని యేసుక్రీస్తు చెప్తున్నాడు నువ్వేమో యహో సాక్షివి ఇంతకీ నువ్వు పరిశుద్ధాత్మను పొందలేదా లేక దురాత్మను ఏమైనా పొందేశావా నువ్వు ఏసుక్రీస్తుని ఆరాధిస్తావా ఏసుక్రీస్తు దేవుని చేత సృష్టించబడ్డాడు సృష్టికర్తను ఆరాధించదు కానీ సృష్టించబడిందని ఆరాధించకూడదు జ్ఞానం ఉన్నవాడు ఎవడు ఏసుక్రీస్తుని ఆరాధించడు అన్నా పరలోకం జ్ఞానులు వెళ్తారా అజ్ఞానులు వెళ్తారా అజ్ఞానులకి అక్కడ ఏమాత్రం స్థానం ఉండదు ఆహా ఒకసారి ప్రకటన గ్రంథం ఐదో ఎనిమిది పన్నెండు వచ్చినా చదువు ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి వారు వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి యేసుక్రిస్తుని ఆరాధిస్తున్న పెద్దలు కోటాని కోట్ల దేవతలు అంటావా చదువు అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలను ఒక గొప్ప సమూహం కనబడును వారి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే కర్జు రూపట్లు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సీనుడైన మన దేవునికిని గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి పరలోకం చేరి యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న విస్తారమైన దేవుని సంఘం కూడా అజ్ఞానులు యేసుక్రీస్తు పసిపట్టుగా ఉన్నప్పుడే తూర్పు దేశపు జ్ఞానుల చేత ఆరాధించబడ్డాడు ఆయన సేవ చేస్తుండగా అధికారులు సామాన్యులు తేడా లేకుండా వేల ఆయన మృక్క ఆరాధించారు ఆయన భూమి మీదకి రాకముందు ఆరాధించబడ్డాడు భూమి మీద ఉన్నప్పుడు ఆరాధించబడ్డాడు పరలోకానికి ఎత్తబడిన తర్వాత కూడా సింహాసనం మీద కూర్చుని ఆరాధించబడుతున్నాడు ఏసుక్రీస్తు మళ్లీ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవదూతలంతా ఆయన ఆరాధించాలని యహోవా ఆజ్ఞిస్తాడని కూడా రాయబడింది యేసుక్రీస్తుని ఆరాధించమని చెప్తున్న యహోవా యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న దేవుని సంఘం అజ్ఞానలా ఏసుక్రీస్తుని ఆరాధించకూడదని చెప్తున్న మీరు అజ్ఞానలా వీరు యేసుక్రీస్తుని గనపరచరు ఆయన్ని సేవించరు ఆయన్ని ప్రకటించరు ఆయన ఆరాధించరు ముందు యేసుక్రీస్తు చెప్పిన చేసి చూపించండి అప్పుడు ఆయన చెప్పని వాటి గురించి మాట్లాడండి ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది మేము యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాం అంటారు ఆయన చెప్పినవి ఏం చేయరు కానీ ఆయన దైవత్వాన్ని మాత్రం అనుమానిస్తుంటారు నేను ఇక వెళ్తాను సార్ వెళ్ళి కానీ లేవయ్యా ఏసుక్రీస్తు దైవత్వం గురించి ఏదో మాట్లాడావు కదా అది క్లియర్ చేసుకుని వెళ్ళి వెళ్ళిగాని నువ్వు బైబిల్ అంతా నమ్ముతావు కదా ఏసుక్రిస్తు దేవుడు కాడని చెప్పడానికి బైబిల్ వరకు ఎందుకన్నా నేను నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను వాటికి సమాధానం చెప్పి చాలు ఏసుక్రీస్తు దేవుడు కాడని నీ నోటితోటే చెప్పిస్తాను ఆహా అడుగు దేవుళ్ళు ఎంతమంది ఒక్కడే యహో ఎవరు దేవుడు ఏసుక్రీస్తు దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇందాకేమో దేవుడు ఒక్కడే అన్నా ఇప్పుడేమో యహోవ దేవుడు ఏసుక్రీస్తు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నావు అలాంటప్పుడు ముగ్గురు దేవుళ్ళు అయిపోరా దేవుడు ఒక్కడే అన్నా మీ ముగ్గురు దేవుడి సిద్ధాంతం ఎవరికి తెలీదు తండ్రి విడిగా దేవుడు కుమారుడు విడిగా దేవుడు పరిశుద్ధాత్మ విడిగా దేవుడు కానీ వీరు ముగ్గురు కాదు ఒక్కడే అంటారు వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఈజ్ ఇవంటు త్రీ అవుతుంది కానీ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఈజ్ ఇక్కల్ టు వన్ అవదన్నా అన్నా దేవుడు ముగ్గురు కాదు చిత్తం అంటే ముగ్గురు దేవుడి సిద్ధాంతం అసలే కాదు దేవుడు ఒక్కడే ఆయన సృష్టించడానికి ఈ సృష్టిని క్రమబద్ధం చేయడానికి ఆది నుండి మూడు అవతారాల్లో పనిచేస్తున్నాడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు కలిపి ఒక్క దేవుడు కాదు ఒక దేవుడే తండ్రిగా కుమారుడుగా పరిశుధాత్ముడిగా మూడు వేర్వేరు పాత్రలు పోషిస్తున్నారు దేవుడు వన్ ప్లస్ వన్ ప్లస్ వన్గా ఎడిషన్ అవ్వలేదు వన్ ఇంటూ వన్ ఇంటూ వన్గా మల్టిప్లై అయ్యాడు వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఈక్వల్ టు వన్ నాట్ త్రీ ఓకేనా దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన ఒకే చోట ఒకే సమయంలో వేర్వేరు రూపాల్లో ఉండగలడు వేర్వేరు చోట్ల ఒకే రూపంలో ఉండగలడు వేరు చోట్ల వేరువేరు రూపాల్లోనూ ఉండగలడు ఆయన ఉన్నవాడు ఎలా అయినా ఉన్నవాడు ఎప్పుడైనా ఉన్నవాడు ఎక్కడైనా ఉన్నవాడు అందుకే బైబిల్ తండ్రిని దేవుడు అంటుంది కుమారుణ్ణి దేవుడు అంటుంది పరిశుద్ధాత్ముడిని కూడా దేవుడు అంటుంది ఏంటి బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు అని రాయబడిందా ఎక్కడ బ్రదర్ ఏ చూస్తావా యషయా తొమ్మిది ఆరు చదువు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగ తండ్రి యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును క్రీస్తు బలవంతుడైన దేవుడు రోమా తొమ్మిది అయిచ్చదు శరీరంను బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అని దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు సర్వాధికారి దేవుడు పదమూడు అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ఏసుక్రీస్తు మహాదేవుడు ఓటు యోహాను ఐదు ఇరవై చదువు మనము దేవుని కుమారుడైన ఏసుక్రీస్తునందు ఉన్నవారమే సత్యవంతుని ఉన్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు ఏసుక్రీస్తు నిజమైన దేవుడు ఎబ్రి ఒకటి ఏడు ఎందు చదువు తన దోతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకుని వాడని తన దూతలను గురించి చెప్పుచున్నాడు కాని తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరం నిలిచినది ఇక్కడ దావేది యేసుక్రీస్తుని దేవుడు అని చెప్తున్నాడు వ్యూహాన్ని ఇరవై ఇరవై ఎనిమిది చదువు అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అని తోమ యేసుక్రీస్తుని దేవా అని పిలుస్తున్నాడు యోహాన్ ఒకటి ఒకటి చదువు చవమంటే నవ్వుతావేంటి చదువు ఈ వచ్చును తెలుగులో తప్పుగా తర్జుమ చేశారు గ్రీకులా వచనం అలా ఉండదు ఆది ఎందు వాక్యం ఉండును వాక్యం దేవుని యొద్ద ఉండును వాక్యం ఒక దేవుడే ఉండునని ఉంటే వాక్యం దేవుడే ఉండునని తప్పుగా తర్జుమ చేశారు ఒక దేవుడా అసలు గ్రీకులు ఈ వచనం ఏమనుందో ఉందో ఎప్పుడైనా చూసావా లేదు చూడలేదా చూడకుండా ఎలా చెప్తున్నావు మా వాచ్ స్టవర్ చెప్పింది గ్రీకులో ఈ వచనం హో లోగోస్ ఎన్ థియోస్ అని ఉంటుంది అంటే దానికి అర్థం ద వర్డ్ వాస్ గాడ్ అందులో ఎక్కడా ఒక అని అర్థం ఇచ్చే మాటే లేదు నీ వాచ్ స్టవర్ నేను మోసం చేసింది నువ్వు మోసపోయి నీ రక్షణ నాశనం చేసుకున్నావు ఏసుక్రీస్తు దేవుడని మేము గుడ్డుగా నమ్మడం లేదు ఆయన మేము గుడ్డిగా ఆరాధించడం లేదు గుడ్డిగా ప్రార్థించడం లేదు యావత్ ప్రపంచానికి యేసుక్రీస్తుని పరిచయం చేసిన ఈ బైబిల్ ఏసుక్రీస్తు దేవుడని ఆయనకి ప్రార్థించమని ఆయన్ని ఆరాధించమని చెప్తుంది రెండో వ్యవహాను పదవచనంలో నీలాంటి దుర్బోధలు చేసేవాడిని ఇంటికి రానివ్వద్దని కనీసం శుభమని కూడా చెప్పొద్దని రాయబడింది కానీ ఎందుకు ఎంతసేపు మాట్లాడానో తెలుసా ఎవరో వాక్యాన్ని వక్రీకరించి నిన్ను మోసం చేసి క్రీస్తు మార్గం నుండి తప్పించేశారు మళ్ళీ నేను రక్షించుకోవాలని ఇప్పటివరకు మాట్లాడాను ఇకనైనా కావలకోట పుస్తకాలు చదవడం మానేసి బైబుల్ చదవడం ప్రారంభించు దేవుడు మళ్ళీ నేను సత్యమార్గంలో నడిపిస్తాడు దయచేసి ఆలోచించి